हाय फ्रेंड्स, वेलकम टू रुति ब्लॉग्स एंड किचन। ई रोजु पेसरला मुलकलतो करी एला चेसुकोवालो ई वीडियोलो चूपिंचबोतुन्नानु। ई पेसरला मुलकलनेवि मन हेल्थ की चाला चाला मंचिदि, कानी पच्चिवि तिनडं अंदरिकी इष्टं उंडदु कदा। इला करी चेसुकोनि तिंटे चाला चाला टेस्टीगा उंटुंदि। इदि चपातीलोकि गानि रैस्लोकि गानि चाला चाला बागुंटुंदि। మరి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా। నేను ముందు రోజే పెసర్లను నానబెట్టుకొని ఇలా మొలకలు చేసి పెట్టుకున్నాను। తర్వాత స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని ఇలా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలను మరియు జీలకర్రను అలాగే పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయలు అలాగే కరివేపాకు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి। ఇలా కొద్దిగా వేగిన తర్వాత కొంచెం salt మరియు కొద్దిగా పసుపు మరియు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి కొంచెం। ఇలా ఇవి మొత్తం వేగిన తర్వాత రెండు పండిన టమాటాలను ఇలా కట్ చేసి వేసుకోవాలి। ఇలా ఇవి కొద్దిగా నూనెలో వేగిన తర్వాత మూత తీసి ఇలా మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న పెసర్ల ములకల్ని ఇందులో వేసుకోవాలి। ఇలా ములకల్ని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ ములకల్ని 80% వరకే ఉడికించుకోవాలి। ఎందుకంటే ఇవి కొద్దిగా పలుకులుగానే ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది। తర్వాత కొంచెం కారాన్ని వేసుకొని కలుపుకోవాలి। ఇవి ఉడకడానికి కొంచెం వాటర్ ని పోసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా పెసర్ల ములకల కర్రీ రెడీ అయినట్టేనండి। మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి। అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।